అత్యధిక జనాభాతో పాటు ఆంధ్రప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉండే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నికల్లో ఆ ప్రాంతం వారే ఎక్కువగా గెలుస్తుంటారు. వివిధ పార్టీలు కూడా ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. వలస వచ్చిన వారి ఓట్లే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని నిర్ణయిస్తాయి. తాజా మల్కాజ్గిరి పార్లమెంటు సీటు నుంచి టీఆర్ఎస్ తరఫున అక్కడ విశేష బలమన్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు యువ నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డిని బరిలో దింపారు. ఇక కాంగ్రెస్ నుంచి ఉద్దండుడైన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సైతం బలమైన ఎమ్మెల్సీ రామచంద్రారావు పోటీ పడుతున్నారు. దీంతో హోరాహోరీ అభ్యర్థులున్న ఈ సీటులో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ ఉంది. అయితే రాజకీయ సమీకరణాలన్నీ బేరీజు వేసిన అధిష్టానం మంత్రి మల్లారెడ్డి అల్లుణ్ణి అభ్యర్థిగా బరిలో దింపింది. గెలుపు బాధ్యతను మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. మల్లారెడ్డి ఇక్కడ పోయినసారి సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో గట్టిపట్టున్న మల్లారెడ్డి తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి గెలుపు బాధ్యతను కూడా భుజాన్ని వేసుకుంటారని, కేసీఆర్ను ఒప్పించి సీటు దక్కించుకున్నారని సమాచారం. టికెట్ దక్కడంతో మల్లారెడ్డి